ఈ లోకంలో మనందరికీ ఒక తండ్రి ఉన్నారు. ఆయన మన పరలోకపు తండ్రి. బైబిల్లో ఒక ప్రార్థన ఉంది, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మనకి తండ్రి, ఆయన మనల్ని పోషించే దేవుడు, మనకి కాపరిగా ఉండే దేవుడు, మనల్ని పెంచి సంరక్షించి పోషించి నడిపించి కాపాడి భద్రపరిచే దేవుడు. ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మన పరలోకపు తండ్రి ఎలాంటి వాడు చూడండి. మనం ఒక 6 విషయాలు మనం చూద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చదువుదాం. మరియు ఆయన ఇట్లను, ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. ఇది ఎవరు? స్టోరీ ఆఫ్ 2 సన్స్ అండ్ 1 ఫాదర్. 2 కుమారులకి ఒక తండ్రి ఉన్నాడు. ఆయన మన పరలోకపు తండ్రి, క్రీస్తు ప్రభు. మన పరలోకపు తండ్రి ఎలాంటి వాడంటే, ఆయన ఆస్తిపరుడు, ఆస్తిని ఇచ్చే దేవుడు. అది మనం తెలుసుకోవలసింది. మన దేవుని దగ్గరికి వెళితే మన తండ్రి ఏమిస్తాడు? నీకు కావలసిన అన్నిటినీ ప్రభు దయచేస్తాడు. భూమియు దాని సంపూర్ణతను, లోకమును దాని నివాసులను యెహోవావే. తండ్రి అనగా మన క్రీస్తు ప్రభు, పరలోకపు తండ్రి. ఈ లోకంలో పరలోకములో ఆయన తన ఆస్తిని ఆయన నమ్మిన ఆయన బిడ్డలకు ఆయన దయచేసే దేవుడు. ఇక్కడ చూడండి, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. తండ్రి మనకు ఆస్తిని దయచేసే దేవుడు. యేసు ప్రభు దగ్గర అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. యేసు ప్రభు దగ్గర మాత్రమే ఆశీర్వాదాలు ఉన్నాయి. మిగతా ఎక్కడ ఆశీర్వాదాలు లేవు. నీ జేబులు ఖాళీ అవుతాయి, నీ ఆస్తి ఖాళీ అవుద్ది. నిలు దోపిడీ అంటారు చూడి, అంతే. ఇక సైతానుడు మనుషుల్ని దోపిడీ చేసేవాడు. ఉన్నదంతా లాగేసే దేవుడు, లాగేస్తాడు. మరి దేవుడు ఏం చేస్తాడు? నీకు ఆస్తిని ఇచ్చే దేవుడు. మన దేవుడు ఇచ్చే దేవుడు. సైతానుడు నేను తండ్రిని అంటాడు, వాడు జీతగాడు, దొంగ. నేను దొంగిలించే దేవుడు, దొంగిలించేస్తాడు అన్నమాట. కనుక ఈ సత్యాన్ని తెలుసుకోండి. యేసు ప్రభు దగ్గరకు వస్తే అది మానుకోవాలి, ఇది మానుకోవాలి, అట్లా ఉండకూడదు, ఎట్లా ఉండకూడదు అని రకరకాల అనుమానాలు, అవిశ్వాసాలు సైతాడు కలుగ చేస్తాడు. అవన్నీ సత్యాలు కాదు ప్రియమైన వారలారా. దేవుని దగ్గరకు వస్తే దేవుడు నిన్ను ఆస్తికర్తలుగా చేస్తాడు. చూడండి, సామెతల గ్రంథంలో చూడండి, 8వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఏమనుంది సామెతల గ్రంథం 8:21? ఏమన్నాడు సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఏంటి దేవుడు? ఈ లోకంలో పరలోకంలో, పరలోకంలో అక్షయమైన ధనం మనకుంది, అక్షయమైన ఆస్తి ఉంది, వాడబారని ఆస్తి ఉన్నది. కనుక మన తండ్రి క్రీస్తు ప్రభు, మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు, మనం పూజించే దేవుడు ఎలాంటి వాడు అంటే ఆస్తిని పంచే దేవుడు. రండి ప్రభు దగ్గరికి.
దేవుని దగ్గరకు వస్తే నువ్వు కోల్పోయేది ఏది ఉండవు, అన్నీ నీవు పొందుకుంటావు. యేసు ప్రభులో ఉన్నది అది. ఇంకా నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా నువ్వు ఇచ్చుకుంటమే, ప్రభు దగ్గరకు వస్తే పొందుకుంటావు. ఆయన మనకి ఆస్తిని దయచేసే దేవుడు, మన ఆస్తి మనకి పంచే దేవుడు. ఆ తరువాత చూడండి 17వ వచనం, లూకా సువార్త 15:17. అయితే బుద్ధి వచ్చినప్పుడు వారు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. తండ్రి దగ్గర ఏమున్నది? సమృద్ధి ఉన్నది. పరలోక సంబంధమైన విషయాలలో, భూ సంబంధమైన విషయాలలో సమృద్ధిని దేవుడు నీకు దయచేస్తాడు. దేవుని దగ్గర నీకు అన్ని సమృద్ధులు ఉన్నాయి, అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, అన్ని దీవెనలు నీకు ఉన్నాయి. తండ్రి నీకు సమృద్ధిని దయచేసే దేవుడు. ఆరోగ్యపరంగా, నీ ఆనందం పరంగా, నీ బుద్ధి పరంగా, నీకు ఆత్మీయ పరంగా అన్ని విషయాల్లో దేవుడు ఏమిస్తాడు? సమృద్ధిని దయచేస్తాడు, సంతృప్తిని దయచేస్తాడు. దేవుని బిడ్డలుగా అనుకుంటాం, దేవుడు మనకి పరలోకాన్ని ఇచ్చాడు, అది గొప్ప సమృద్ధి ఆస్తి. ఈ లోకంలో మనకు కావలసిన వాటి అన్నిటినీ దయచేశాడు దేవుని సమృద్ధి. కనుక ప్రభు మన పరలోకపు తండ్రి ఎలాంటి వాడంటే, నీకు సమృద్ధిని దయచేసే దేవుడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? తప్పిపోయిన రే కుమారుడు చెప్తూ ఉన్నాడాడు. ఏమని? నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధి. గమనించారా? మన పరలోకపు తండ్రి ఎలాంటి వాడంటే, మనకి సమృద్ధిని దయచేసే దేవుడు. తండ్రి ప్రేమ ఎలాంటిదంటే, నువ్వు ఎలాంటి వాడివైనా నీకోసం నిరంతరము చేతులు చాపి నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రభు యొక్క ప్రేమను పొందలేని వారు ఈ లోకంలో ఎవరు లేరు. మరి ప్రభు ప్రేమను తిరస్కరించేవా, తృణీకరించేవా, నరకానికి పోతావు, ఇక అంతేకేం లేదు. మరణం వరకు కూడా ప్రభు ప్రేమ నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఇక మరణానికి వెళ్ళిన తర్వాత నువ్వు తిరస్కరించావు కాబట్టి ఇక నిన్నేం చేయలేడు దేవుడు. కనుక తండ్రి ప్రేమను తెలుసుకోండి. ప్రార్థన చేసేవాళ్ళు అంటే భేదవాళ్ళు కాదు, ఆస్తిపరులు. యేసు ప్రభు నమ్మిన వారంటే ఎవరు? సమృద్ధి కలిగిన వారు, తక్కువ వారు కానీ కాదు. ఇంకా మూడోదిగా తండ్రి ఎలాంటి వాడు? ఇదిగో చూడండి 20వ వచనం, వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరిగెత్తి వాణి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఎలాంటి వాడండి తండ్రి? తండ్రి ప్రేమ చూడండి ప్రేమైన వారులారా. యేసు ప్రభు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడు. ఇదిగో వాడింకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి వాణిని చూచి, దూరంగా ఉన్నప్పుడే గుర్తుపట్టింది ఎవరు? తండ్రి. మనం ఏం చేస్తాం? తప్పించుకుపోతాం. ఎన్నిసార్లు ప్రభు పిలుస్తుంటే నువ్వు తప్పించుకున్నావో చూడు. ఎన్నిసార్లు ప్రభు నిన్ను హెచ్చరించినప్పుడు త్రోసివేసేవో చూడు. ఎన్నిసార్లు ప్రభు యొక్క వాక్యాన్ని నీవు అలక్ష్యం చేసేవో చూడు. దేవుడు మాత్రం మనల్ని వెంటాడుతూనే ఉన్నాడు, పిలుస్తూనే ఉన్నాడు. లోబడ నొల్లని ప్రజల కోసం దినమంతా ఆయన చేతులు చాపుతూనే ఉన్న తండ్రి ప్రేమ. గమనించరా, నేటి కాలంలో ఈ ప్రేమను పొందుకోలేక మనుషులు సమాధానం లేకుండా జీవిస్తున్నారు, నెమ్మది లేకుండా జీవిస్తున్నారు,
కలవరములో, భయములు, తొందరలో జీవిస్తూ ఉన్నారు. రండి, ఇలాంటి వారు ప్రభు ప్రేమను పొందుకోండి. మమ్మల్ని చూసేవారు ఎవరు లేరు, మమ్మల్ని ఆదరించేవారు ఎవరు లేరు, మమ్మల్ని పలకరించేవారు ఎవరు లేరు. మేము అన్నీ చేసాం, పిల్లలకి అయినా మమ్మల్ని ఆదరించేవారు ఎవరు లేరు అనే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేటి కాలంలో నిన్ను ప్రేమించే తండ్రి నీకున్నారు, నిన్ను పలకరించే తండ్రి క్రీస్తు ప్రభు నీకున్నాడు, నిన్ను ఆదరించి ఆయన ప్రేమను చూపే తండ్రి నీకున్నాడు. ఇదిగో తండ్రి ఏం చేశాడు, 20 వచనంలో చూడండి. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూశాడు. ఎలాంటి వాడు ఈడు? ఈడు మురికి బట్టలు వేసుకున్నాడు, ఈడు పందులు తినే పొట్టుకు ఈడి దగ్గర ఉంది, ఆకలితో చచ్చిపోయే పరిస్థితి వీడిది. వెళ్ళేటప్పుడు ఆస్తితో వెళ్ళాడు, వచ్చేటప్పుడు ఏం చేశాడు? అంతా పోగొట్టుకుని రక్తహస్తాలతో వచ్చాడు. వాడిని దేవుడు ప్రేమించాడు. అది యేసు ప్రభు ప్రేమ. మనం ఉండవాలనే ఉండవాలని ప్రేమిస్తాం, లేని వారి దగ్గరికి అసలు వెళ్ళనే వెళ్ళాం. దేవుడు అలాంటి వాడు కాదు, క్రీస్తు ప్రభు ప్రేమ అలాంటిది కాదు. అర్థమైందా? నిన్ను ఏ నువ్వు ప్రభువుని నీవు ద్వేషించినా తృణీకరించినా తండ్రి ప్రేమ నిన్ను వెంటాడుతూనే ఉన్నది. ఇదిగో వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూశాడు, కనికరపడ్డాడు, పరిగెత్తాడు. ఎవరు పరిగెత్తాలి లెక్క ప్రకారం? కుమారుడు పరిగెత్తి అయ్యా నేను పాపం చేశానని అనుకుని పరిగెత్తుకు రావాలి, కానీ వారికన్నా ముందు తండ్రి వాణిని చూసి పరిగెత్తాడు. ఏం చేశాడు? వాని మెడ మీద పడి వాణిని ముద్దు పెట్టుకొనెను. ఇదే కల్వరిలో క్రీస్తు ప్రేమ, నీ పాపముల నుంచి నిన్ను విడిపించిన క్రీస్తు ప్రేమ, నీ యొక్క శిక్ష నుంచి నిన్ను తప్పించి ఆయన భరించి నీ పాపపు శిక్షను ఆయన మోసుకొని నిన్ను ప్రేమించి విడుదల చేసిన క్రీస్తు ప్రేమ. ఎందుకు ప్రభువు ముద్దు పెట్టుకున్నాడు? మనం ఏ పాపములో ఉన్నా, ఏ దుర్నీతిలో ఉన్నా, దేవుణ్ణి నువ్వు ఎంత విడిచిపెట్టినా, అశ్రద్ధ చేసినా, తృణీకరించినా, దేవుని ప్రేమ మాత్రం మారనే మారలేదు. నేటి కాలంలో మనుషులు ప్రేమిస్తేనే ప్రేమిస్తాం, అంతేనా? వాళ్ళు ఇచ్చారు కాఫీ ఇస్తేనే మళ్ళీ కాఫీ ఇస్తాం, మాట్లాడితేనే మాట్లాడతాం. ఇది లోకంలో ఉన్న ప్రజల ప్రేమ, దేవుని ప్రేమ అలాంటిది కానీ కాదు. నీ కష్టాల్లో నిన్ను ఆదుకునే క్రీస్తు ప్రేమ, నీ దుఃఖంలో, నీ వేదనలో, నీ ఒంటరితనములోనైనా సరే నిన్ను ఆదుకుని నిన్ను విడిపించే క్రీస్తు ప్రేమ. నేటి కాలంలో చాలామంది ఏమనుకుంటారు అనంటే, మా దగ్గరికి ఎవ్వరూ రావట్లేదు, మమ్మల్ని ఎవరూ ఆదరించట్లేదు, మమ్మల్ని చూసే దిక్కు లేరు అని చెప్పి బాధపడుతున్నారు పెద్దవాళ్ళు. మీరు బాధపడవలసిన అవసరం లేదు, ఎవరు వచ్చినా రాపోయినా నిన్ను విడువని ఎడబాయని దేవుడు ఉన్నారు. నిన్ను రోజు ప్రేమించే దేవుడు నీకు ఉన్నాడు. ప్రేమైన వారలారా, నిన్ను రోజు దర్శించే క్రీస్తు ప్రభు ఉన్నాడు. ఇదిగో వాడి మెడ మీద పడి వాణిని ముద్దు పెట్టాను. ఎప్పుడు జరిగింది ఇది? క్రీస్తు ప్రభు సిలువలో చేసిన పని ఇదే. ఆయన సిలువలో నీ పాపాన్నంతటిని ఆయన భరించాడు. ఆయన వీపు మీద నీ పాపములను మోసుకున్నాడు. నీ శిక్షనంతా ఆయన భరించి నిన్ను ముద్దు పెట్టుకొని విడుదల దయచేశాడు. నీ నష్టాన్ని ఆయన భరించాడు, నీ బాధలను ఆయన భరించాడు, నీ కష్టాన్ని ఆయన భరించాడు. వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. దేవుని వాక్యంలో ఒక మాట ఉన్నది చూడండి,
కీర్తన గ్రంథం 85వ కీర్తన చూడండి, 10వ వచనం చదువుతారా? కీర్తన గ్రంథం 85:10 ఎలాంటిది, దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదో మనం చూస్తున్నాం చూడండి. కృపాసత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి. యేసు ప్రభు శిలువలో జరిగింది ఇదే. కృప పాపిని క్షమించమంటది, సత్యం పాపిని శిక్షించమని అంటది. పాపిని ప్రేమించాడు, సత్యం ప్రకారం పాపపు శిక్షను ఆయన శిలువలో భరించాడు. ఇదే కలుసుకొనటం. రెండవది ఏంటి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నవి. కుమారుడు తండ్రికి విరోధి అయి సమాధానం లేకుండా ఉన్నాడు. మరి అలాంటి పరిస్థితిలో మన పాపములకు మన దోషములకు ఆయన సమాధానాన్ని దయచేశాడు. సమాధానకర్త ప్రభు. గమనించరా, తండ్రి ప్రేమ ఎలాంటిది అంటే నీ పాపమునంతటినీ భరించిన తండ్రి ప్రేమ. ప్రియమైన వారలారా, మనల్ని ప్రేమించేవారు ఎవరన్నా ఉన్నారు అంటే క్రీస్తు ప్రభు ప్రేమించినట్టుగా ఈ లోకంలో ఎవ్వరూ ప్రేమించలేరు. భార్యాభర్తల ప్రేమ ఉంది, తల్లిదండ్రుల ప్రేమ ఉన్నది, అన్నదమ్ముల ప్రేమ ఉన్నది. వీటన్నిటికన్నా గొప్ప ప్రేమ యేసు ప్రభు ప్రేమ. నువ్వు ఏ ప్రేమతో నీ హృదయం నింపబడింది? నేటి కాలం యవనస్తులు రకరకాల ప్రేమలతో నింపబడుతున్నారు. వాట్సాప్ ప్రేమ, హాయ్ బాయ్, తర్వాత పేక బిసికేస్తాడు, జాగ్రత్త. చాటింగ్లు, కొందరు అంటున్నారు ఫోన్లేదు ఉండలేకపోతావు అంటున్నాడు, నరకానికి పోతావు జాగ్రత్త ఫోన్తోనే. గమనించరా, క్రీస్తు ప్రభు నిన్ను ప్రేమించేవాడు, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు. ఈ లోకంలో దేవుడు లేకుండా నువ్వు దేన్ని ప్రేమించినా అది నిన్ను నరకానికి తీసుకుపోద్ది. ఈ లోకంలో ఏది లేకపోయినా దేవుని ప్రేమించేవనుకో నీకు అన్ని ఆశీర్వాదాలు ఉంటాయి. ఇంతేకా, తండ్రి ప్రేమ ఎలాంటిదంటే ఇదిగో, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నవి. సమాధానాన్ని వెతికాడు, వెంటాడాడు క్రీస్తు ప్రభు. ఆయన యొక్క నీతిని దయచేశాడు, ఆయన ప్రేమను దయచేశాడు. కల్వరి ప్రేమ ఇదే. వాడు ఇంకా దూరమున ఉండగానే ప్రభు ఏం చేశాడు? వారి కోసం పరిగెత్తాడు, వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. గమనించరా, ప్రభు యొక్క కల్వరి ప్రేమ ఇదే. ఆ తరువాత చూడండి 22వ వచనం, లూకా సువార్త 15:22. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి, ఏమున్నాయి తండ్రి దగ్గర? వీడి దగ్గర పంది వస్త్రాలు ఉన్నాయి, మురికి వస్త్రాలు ఉన్నాయి, ఎంతకాలం నుంచి బట్టలు లేవు. తండ్రి ప్రశస్త వస్త్రాలు దేవుడు ఇస్తున్నాడు. నీ జీవితానికి ఒక విలువ, నీ జీవితానికి ఒక గౌరవం, నీ జీవితానికి ఒక గొప్ప ఆశీర్వాదం దేవుడిస్తున్నాడు. వస్త్రాల ద్వారా రక్షణ వస్త్రం దేవుడిస్తున్నాడు, ఉల్లాస వస్త్రం ఇస్తున్నాడు, స్తుతి వస్త్రం ఇస్తున్నాడు. భారభరితమైన వస్త్రాన్ని తీసివేసి పూడిదకు ప్రతిగా పూదండను ప్రభు నీకు దయచేస్తున్నాడు. ఇదే ప్రశస్త వస్త్రం. గమనించారా, తండ్రి దగ్గర ఏమున్నది? ఏమిస్తాడు తండ్రి? ఏమంటున్నాడు? ప్రశస్త వస్త్రములను తీసుకురండి, వీనికి కట్టండి. వీని చేతికి ఏం పెట్టాలి? ఉంగరాలు. వెళ్ళేటప్పుడు ఎన్ని ఉంగరాలతో వెళ్ళేవాడు? ఒక్క ఉంగరం కొలేదు. ఇడికి సైతానికి అప్పగిస్తే ఏం చేస్తాడు?
నీ ఆస్తిని దూషేస్తాడు, నీ ఉంగరాలను దూషేస్తాడు, నీ వస్త్రాలను దూషేస్తాడు. చివరికి నీకు అన్నం కూడా లేకుండా ఒంటరిగా వదిలేస్తాడు సాతానుడు. నేటి కాలంలో ఎంతోమంది జీవితాలు అలాగే ఉన్నాయి. కనుక ఈ సమయంలో తెలుసుకో, నువ్వు క్రీస్తు ప్రభు చేతిలో ఉన్నావా, తండ్రి ప్రేమను పొందుకుంటున్నావా? సైతానుడి ద్వారా నీ జీవితాన్ని దోచుకొనబడుతున్నావా? ఆలోచించేయండి. చాలామంది డబ్బులు ఉంటాయి, సమాధానం ఉండదు, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, జీవితంలో అసంతృప్తిగా ఉంటారు. మరి ప్రభు ఎలాంటి వాడు? నీకు సమృద్ధిని దయచేసేదే. ఇదిగో ప్రశస్త వస్త్రాలు, ఉంగరాలు, పాదములకు చెప్పులను తొడిగించండి, క్రొవ్విన దూడను తెచ్చి వధించండి, మనము తిని సంతోష పడుదము. గమనించారా, నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాను, భౌతికంగా దూరం అయ్యాడు, మరలా మార్చబడి తండ్రి సన్నిధికి వచ్చాడు. మనం కూడా ఇదే చేయాలి. తండ్రికి నువ్వు ఎంత దూరంగా ఉండి సైతానుడికి ఎంత దగ్గరగా ఉన్నావు ఒకసారి చేసి చూడండి. చదువుకునే పిల్లలు, యవనస్తులు, ఇది కుమారుడిది కథ. దేవునికి దూరమయ్యేవా, తండ్రి ప్రేమను పొందుకోవటం లేదు, సైతానుడికి దగ్గరైపోతున్నావు, జీవితానికి ఏంటి ఇక? నాశనమే కంతే. ఉన్నదంతా పోగొట్టుకుంటావు, జీవితం దుర్భరం అయిపోద్ది. మరి తండ్రి ఎలాంటి వాడు? ఇదిగో ప్రశస్త వస్త్రాన్ని దయచేసే దేవుడు, ఉంగరాన్ని ఇచ్చే దేవుడు. అర్థమైందా? రింగ్, రోబు అండ్ శాండల్స్. నీకు కావలసినవన్నీ ప్రభు దయచేస్తారు. నీకు జీవితాన్ని, నూతన జీవితాన్ని ప్రసాదించే దేవుడు. ఏమంటున్నాడు ఇక్కడ? నా కుమారుడు చనిపోయి బ్రతికెను, నూతన బ్రతుకుని దేవుడు నీకు ఇస్తాడు. నూతన జీవితాన్ని, నూతన నడకని, పందులు తినే పొట్టుకు కాదు వెళ్ళాల్సింది. నీవు తండ్రి సన్నిధిలో ఉంటావు, కావలసినవన్నిటినీ ప్రభు నీకు దయచేస్తాడు. కనుక నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు, తండ్రి దగ్గర ఉన్నంత కాలం బాగానే ఉన్నాడు కుమారుడు. తండ్రిని విడిచిపెట్టాడు, లోకంలో స్వేచ్ఛను కోరాడు. ప్రభువులో ఉన్న స్వేచ్ఛని ఆయన దుర్వినియోగం చేశాడు. తండ్రి విడిచాడు. తండ్రిని విడిస్తే నీకు తిప్పలే. క్రీస్తు ప్రభువుని లేకుండా ఎవరు బాగున్నారు? మేము సవాల్ చేసి చెప్తున్నాం. దేవుడు లేకపోతే నీకేమీ లేదు. అర్థమైందా? యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏమనుంది? ఆయన ఫలింపచేసే దేవుడు, నీకు బహుగా ఫలించే చేసే దేవుడు. తండ్రి ఆయన మాట లేకుండా నువ్వేమీ చేయలేవు. గమనించరా. కనుక మనం ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. గమనించరు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవునికి వేరుగా ఉంటే నువ్వేం చేయగలవు? ఏమీ చేయలేవు. అంతా పోగొట్టుకుంటావు. కనుక నీవు ఎక్కడ ఉన్నావో, ఏ తప్పులో ఉన్నావో, ఏ వేదనలో ఉన్నావో, ఏ పాపంలో ఉన్నావో అది తెలుసుకొని ఇప్పుడే తిరిగి ప్రభు దగ్గరకు రండి. అది ఈ వాక్యంలో ఉన్న ప్రత్యేకత. నువ్వు ఏ దురలవాట్లతో ఉన్నావో, ఏ త్రాగుడితో ఉన్నావో, ఏ వ్యభిచారంతో ఉన్నావో, ఏ జారత్వంలో ఉన్నావో, ఏ ప్రేమ విఫలమైపోయి నెమ్మది లేకుండా ఉన్నావో, ఇదంతా సైతాడు నిన్ను నాశన మార్గంలో ఉన్నావు. దాని నుంచి నువ్వు బయటికి రా, తండ్రి దగ్గరకు రా. లేకపోతే సైతాడు నిన్ను ఏం చేస్తాడు? ఇక పాతాళానికి తీసుకుని వెళ్ళిపోతాడు. నువ్వు తెలుసుకుని చిన్న కుమారుడు వచ్చినట్టు ప్రభు దగ్గరకు వచ్చేవనుకో, మరలా నీకు అన్ని ఆశీర్వాదాలు దేవుడు
కనుక ప్రియమైన వారలారా, ఇదిగో తండ్రి నీకు సమస్తాన్ని దయచేసే దేవుడు. యేసు ప్రభు అంటే చాలామంది ఏమనుకుంటారు, చాలా అశ్రద్ధ చూపుతారు, మాకు సంబంధించింది కాదులే అంటారు, ఏముందలే అంటారు. ఏముందం కాదు, నీ జీవితం సర్వనాశనం అవ్వకముందే ప్రభు దగ్గరకు వస్తే నీకు ఆశీర్వాదం. నీ జీవితానికి ఆయన క్రొత్త మార్గాన్ని చూపే దేవుడు. నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెను, అంతట వారు సంతోష పడసాగిరి. గమనించారా, ఏమొచ్చింది అందరికీ? సంతోషం వచ్చింది. చిన్న కుమారుడు తండ్రికి దూరమై దగ్గరయ్యారు. మరి పెద్ద కుమారుడు తండ్రికి దగ్గరగా ఉండి ఆత్మీయంగా దూరమయ్యాడు. ఇది చాలా బాధాకరం. మనం ఈ స్థితిలో అసలు ఉండనే ఉండకూడదు. దేవుని వాక్యం వింటూ ప్రభు సత్యాలు నీవు తెలుసుకొనకపోతే నువ్వు దూరమైనట్టు. దేవుని సన్నిధిలో ఉంటూ నీ పాపాన్నించి నువ్వు విడవకుండుంటే నువ్వు దూరమైనట్టు. దేవుని సన్నిధిలో ఉంటూ కూడా దేవుని యొక్క ఆజ్ఞలను నీవు మీరితే అది దూరమైనట్టు. ఇదిగో చూడండి, ఇదిగో 29వ వచనం, 15:29. ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడును ఒక మేక పిల్లలైనను ఇయ్యలేదే. తండ్రిని నిందిస్తున్నాడు, తండ్రిని తప్పుపడుతూ ఉన్నాడు, తండ్రి ఆజ్ఞను మీరుతూ ఉన్నాడు. మన దేవుని వాక్యాన్ని వింటాం కానీ పెద్ద కుమారుడి స్థితిలో ఉంటాం. చాలా బాధాకరం. తండ్రికి దగ్గరగా ఉండి తండ్రి ప్రేమను పొందలేని దౌర్భాగ్యపు స్థితి. చాలామంది ఏళ్ల తరబడి ప్రార్థన చేస్తారు, మరి ఆశీర్వాదం ఎంత ఉంది, బ్రతికెంత మారింది, జీవితంలో దేవుని బిడ్డగా ఆయన ఆజ్ఞల ప్రకారం ఆయన చిత్త ప్రకారం జీవిస్తున్నామంటే దీనికి జవాబు లేదు. చాలా బాధకరమైన విషయం ఇది. కనుక పెద్ద కుమారుడు తండ్రి దగ్గర ఉండి దూరం అయిపోయాడు, చిన్న కుమారుడు దూరమైన వాడు దగ్గర అయ్యాడు. కనుక మనం పెద్ద కుమారుడిగా ఉండనే ఉండకూడదు. తండ్రికి దూరం అవ్వకూడదు. తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చి మరిన్ని ఆశీర్వాదాలు మనం పొందుకునేవారిగా ఉండాలి, కానీ దూరం అవ్వకూడదు. ఇదిగో తండ్రి మనకు ఆస్తినిచ్చే దేవుడు, సమృద్ధినిచ్చే దేవుడు, మనకు కావలసిన ప్రతి అవసరతని తీర్చే దేవుడు, నీకు అన్నిటినీ సమకూర్చే దేవుడు. ప్రశస్త వస్త్రము, ఉంగరము, పాదరక్షలు అన్నీ దేవుడు దయచేసే దేవుడు. కనుక తండ్రి వద్దకు రండి. పోగొట్టుకున్నది ప్రభు నీకు దయచేస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, క్రొత్త జీవితాన్ని ప్రభు దయచేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, నాయనా, నేటి కాలంలో మా ప్రభువా తండ్రి, తండ్రికి నీ మీకు దూరమై నాయనా సాతాను వాళ్ళు చిక్కుకున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. నాయనా, మీరు మా ప్రభువా తండ్రి ప్రేమతో పిలుస్తున్నారు, మీ సన్నిధికి వచ్చి మరలా మీ ఆశీర్వాదాలు నిండారుగా పొందుకునేటట్లు సహాయం చేయండి. వారి జీవితాల్లో మా ప్రభు పోగొట్టుకున్నది మరలా పొందుకునేటట్లు సహాయం చేయండి. మీ కల్వరి ప్రేమను, సిలువ ప్రేమను తెలుసుకుని తండ్రి నాయన మా ప్రభు వారి నాయన పాప క్షమాపణ పొంది రక్షించబడి నూతన మార్గంలో జీవించే కృపని ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రభు అని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.